नमस्ते तेलगड्डा प्रेक्षकुलकु स्वागतम एटकेलकि मोहम्मद जुबैर ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు मोहम्मद जुबैर की सुप्रीम कोर्ट బెయిల్ ఇచ్చింది బెయిల్ అవడమే కాకుండా ఉత్తర ప్రదేశ్ లో అనేక పోలీస్ స్టేషన్లలో దాఖలవుతున్నటువంటి ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఎఫ్ఐఆర్స్ అన్నింటిని కూడా క్లబ్ చేసి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసి ఒకటే కేసు కింద విచారణ జరిపించాలి అని చెప్పి కూడా ఆదేశించింది ఈ సందర్భంగా న్యాయస్థానంలో జరిగినటువంటి చర్చ వాదోపవాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుప్రీం కోర్టు తీర్పుని డైరెక్షన్ ని లేదంటే ఆదేశాన్ని కాదనలేక కనీసం ఆయన బయటికి అయితే వచ్చాడు బయటికి వస్తే వచ్చాడు గానీ ఆయనని ట్వీట్లు అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు అని చెప్పి డైరెక్ట్ చేయండి అని చెప్పి ఆయన అడిగాడు ధర్మాసనంలో కూర్చున్నటువంటి చంద్రచూడ్ ఆసక్తికరమైనటువంటి ప్రశ్న వేస్తాడు అది ఎలా సాధ్యమవుతుంది ఒక విలేకరి తన వార్త రాస్తాడు ఓ న్యాయవాది తన వాదన వినిపిస్తాడు కోర్టులో ఆ వేదికలో మీరు న్యాయవాదిని వాదన వినిపించొద్దు విలేకరిని వార్తలు రాయించొద్దు అంటే ఎట్లా కుదురుద్ది మొత్తం ఈ కథ అంతా కనబడుతుంది ఏంటంటే చంద్రచౌడ్ గారి వ్యాఖ్యలు ఆయన మాటలోనే చదివి మీకు వినిపిస్తాను చంద్రచౌడ్ గారు ఆర్గ్యుమెంట్ సందర్భంగా చేసినటువంటి ఇంటర్వెన్షన్ దాంట్లో కంటెంట్స్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్స్ సీమ్స్ టు బి సిమిలర్ అంటే అన్ని ఎఫ్ఐఆర్లలో ఉన్నటువంటి ఆరోపణలు ఒకే రకంగా ఉన్నాయి వాట్ సీమ్స్ టు బి హ్యాపెనింగ్ ఈజ్ ఇక్కడ ఏం జరుగుతోంది అని నాకు అనిపిస్తుందంటే చంద్రచూడ్ గారికి యాజ్ హీ గెట్స్ బెయిల్ ఇన్ వన్ కేస్ హీఈస్ రిమాండెడ్ ఇన్ అనదర్ కేస్ ఒక కేసులో బెయిల్ వచ్చి బయటికి రాగానే మరో కేసులో తీసుకెళ్ళి లోపల పడేయడం కోసం మీరు సిద్ధపడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు అన్నది చంద్రచూడ్ గారి అబ్జర్వేషన్ మొహమ్మద్ జుబేర్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి బృందా గోవర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ భారతదేశంలో ఏ ప్రాథమిక హక్కుని ఉల్లంఘించినా సరే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ మరో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ ఇన్స్ట్రుమెంటలైజేషన్ ఆఫ్ క్రిమినల్ లా కొన్ని కొన్ని ప్రయోజనాలు సాధించడం కోసం అంటే కొంతమంది నోళ్లు మూయించడం కోసం క్రిమినల్ లాని ఒక సాధనంగా వాడుకుంటున్నారు ఈ విషయంపైన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి వాదించారు ఈ వాదోపవాదాలన్నీ విన్న తర్వాత అల్టిమేట్గా ఆయనకి పోస్టులు పెట్టుకోవచ్చు అదే సమయంలో తాను పెడుతున్నటువంటి పోస్టుల వల్ల జరిగే ఏ చర్యకు సంబంధించిన ఏ రియాక్షన్కైనా సరే గ్రేట్ ప్రధానమంత్రి గారు గుజరాత్ నర్మేధం సందర్భంగా ఆ సంఘటనల గురించి అప్పట్లో టీవీ ఛానల్లో అడిగితే ఆయన అన్నాడు న్యూటన్లా పనిచేసింది అని ఏ యాక్షన్కైనా రియాక్షన్ అనివార్యం కదా అని చెప్పిన అన్నాడు సుప్రీంకోర్టు కూడా జుబేర్కి అదే హెచ్చరిక చేసింది నువ్వు పెట్టే పోస్టుల వల్ల ఏవైనా శాంతి భద్రతలు తలెత్తినా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినా మరొక రకమైనటువంటి విపరీతం చోటు చేసుకున్నా దానికి నువ్వే బాధ్యుడు అవుతావు ఈ పరిధికి పరిమితికి లోబడి నీ వ్యక్తిగత స్వేచ్ఛ భావప్రకటన స్వేచ్ఛ నీ ఆలోచనలు వ్యక్తీకరించుకునే హక్కు అధికారం అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పింది ఇక్కడ మరింత ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే జుబైర్ మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ విచారించడం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఒక భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాలను బయట తీయడం కోసం ఒక ఛేదించలేని మిస్టీరియస్ హత్యలకు సంబంధించో ప్రెస్టీజియస్ పర్సనాలిటీస్ వాళ్ళ లైఫ్లకు సంబంధించినటువంటి జీవితాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా ఉంటే ఆ వాటిని వెలికి తీయడం కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం డెడికేటెడ్గా పనిచేసేటం అంటే వాళ్ళకి రోజువారీ పోలీసులు హ్యాండ్ ఆర్డరు ట్రాఫిక్ చలానం రాయటం రెడ్ లైట్ దాటితే చలానం కట్టడం ఫోటోలు తీసి పంపించడం ఈ పనులు ఉండవు ఓన్లీ ఈ మొహమ్మద్ జుబేర్ ఏం చేస్తున్నాడు ఎక్కడ తిన్నాడు ఎక్కడ పడుకున్నాడు ఎక్కడ లేచాడు ఎక్కడ రాశాడు ఎక్కడ పెట్టాడు ఎక్కడ పోస్ట్ చేశాడు దేన్ని ఎవరు వైరల్ చేశారు ఇదంతా చేయడమే వాళ్ళ పని దీనికోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఇదంతా కుదరదబ్బాయి మొత్తం కేసులు ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేయండి మీ ఆరోపణలన్నీ ఒకటే మీ ప్రాథమిక ఎఫ్ఐఆర్ రిపోర్టుల్లో ఉన్నటువంటి సారాంశం అంతా ఒకటే కాబట్టి వీటన్నింటినీ కలిపి ఢిల్లీలోనే విచారిస్తారు అతనికి బెయిల్ ఇచ్చి పంపించండి ఈ జైల్లో బెయిల్ ఈ కోర్టులో బెయిల్ తీసుకుంటే మరో జైల్లో పంపించే పద్ధతి
సరైనది కాదు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చే క్రమంలోనే చంద్రచూడ్ గారు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య విలేకరి అన్న తర్వాత వార్తలు లేకుండా ఎట్లా ఉంటాడు ఆలోచకుడు సామాజిక మేధావి అన్న తర్వాత తన అభిప్రాయాలను ప్రజల ముందు తీసుకురాకుండా ఎట్లా ఉంటాడు కాబట్టి ఈ ఇద్దరిని గౌరవించలేని సమాజం ప్రజాస్వామ్య సమాజం ఎలా అవుతుంది అన్నది ఈ రోజు ఉన్నటువంటి సుప్రీం కోర్టు వాదోపవాదాల్లో వెలుగులోకి వచ్చినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం